Hello students, welcome to my channel. In this session, we will discuss profit and loss different models. In the first session, we will discuss profit and loss basic concepts. If you are watching that video, you will see that first the first video, you will see the basic concepts and note in this session. We will discuss profit and loss concepts in two sentences. First point, discount is always calculated on market price. Second point, profit or loss is always calculated on cost price. ఈ రెండు పాయింట్స్ గాని మనము అప్లై చేస్తే ఎనీ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. చూద్దాం ఈ సెషన్ లో కొన్ని మోడల్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఈ వీడియోను పాజ్ చేసి ఫస్ట్ ఈ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత యు కంటిన్యూ వాచింగ్. ఏమంటున్నాడు క్వశ్చన్, ఎ ట్రేడర్ సోల్డ్ టూ ఆర్టికల్స్ ఎట్ ద సేమ్ ప్రైస్. అంటే అమ్మిన వేళ సేమ్ ఉంది, రెండు ఆర్టికల్స్ అమ్మే ఫస్ట్ దాని సెకండ్ దాని అమ్మిన వేళ సేమ్ ఉంది. ఈ ఎర్న్ 20% ఆన్ ద ఫస్ట్ ఆర్టికల్, ఫస్ట్ది 20% ప్రాఫిట్ కమ్మాడంట. సెకండ్ ఆర్టికల్ ఏమంటున్నాడు, 20% ఆన్ ద లాస్ ఆఫ్ 20% ఆన్ ద సెకండ్ ఆర్టికల్. వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్? ఇక్కడ మనకి 20% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 20% లాస్ వచ్చిందంటే ఓవరాల్గా నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పొచ్చా? ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ లాస్ ఈక్వల్ అవుతాయి, సో నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పొచ్చా? ఐఎమ్ అఫ్రైడ్ నో. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే మనం చెప్పుకున్నట్లు 20% ప్రాఫిట్ అంటే 20% దేని మీద? 20% కాస్ట్ ప్రైస్ మీద, ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ మీద. 20% లాస్ అంటే 20% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఆర్టికల్. మనకి కాస్ట్ ప్రైసెస్ ఈక్వల్ అని చెప్పాడా? ఫస్ట్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అని చెప్పాడా? లేదా సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అని చెప్పాడు? సో సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అయినప్పుడు ప్రాఫిట్ లాస్ ఈక్వల్ కావాలని లేదు కదా, అందుకని చెప్పి ఇది నో ప్రాఫిట్ నో లాస్ కాదు. మరి ఏమవుతుంది? దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది, అది చెప్పిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేద్దాం. వెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ ఆర్ సేమ్, రైట్, ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఆర్ ఆల్సో సేమ్. ఎస్పి సేమ్ ఉండాలి, అమ్మిన వేళలు సేమ్ ఉండాలి, ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సేమ్ ఉంటే రెండు వస్తువుల మీద. ఓవరాల్ పొజిషన్ ఆల్వేస్ లాస్ అంట, ఆల్వేస్ లాస్ అవుతుంది. ఎందుకు ఆల్వేస్ లాస్ అవుతుంది అది నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ షార్ట్ కట్ నేర్చుకుందాం. ఎంత ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ బై 100%. ఈ ఎక్స్ అనేది ఏమిటి? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ మనకు క్వశ్చన్లో ఇచ్చింది. ఎంత ఇచ్చాడు మనకి ఎగ్జాంపుల్లో? 20% ఇచ్చాడు. 20² బై 100% అంటే 20² 400 బై 100% ఎంత అవుతుంది? 4% లాస్ అవుతుంది అనమాట. ఇది మన ఆన్సర్, ఇది డైరెక్ట్ మెథడ్. ఎందుకు ఓవరాల్ పొజిషన్ ఆల్వేస్ లాస్ అవుతుంది, ఎందుకు 4% అవుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. రైట్, మీరు సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అన్నాడు కదా, ఒక నంబర్ అనుకోండి సెల్లింగ్ ప్రైసెస్కి ఏదన్నా కానీ. సో 960 అనుకుంటున్నాను. ఎందుకు 960 అనుకుంటున్నానో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రాఫిట్ 20% అన్నాడు, ఇక్కడ లాస్ 20% అన్నాడు, అవునా? ఇప్పుడు 20% ప్రాఫిట్ అయిందంటే దాని అర్థమైంది సెల్లింగ్ ప్రైస్ 20% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ అని. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు, 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటాం. ప్రాఫిట్ 20% అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని రాస్తామని చెప్పుకున్నాము ప్రీవియస్ సెషన్లో. లాస్ట్ 20% అంటే ఏం చెప్పుకున్నాము? సెల్లింగ్ ప్రైస్ 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ 120 80 అంటే ఈ రెండింటితో డివైడ్ అయ్యే నంబర్ ఏంటిది? 12 8s are 96 కదా, అందుకని నేను 960 అనుకుంటే ఇక్కడ 120 తోటి 80 తోటి ఈజీగా కొట్టుకుపోతుందని చెప్పి మనం అట్లా చేసామన్నమాట. అది మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా నంబర్ అనుకోవడానికి మనకు ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏ నంబర్ అనుకుంటే మనకు క్వశ్చన్ ఈజీగా వస్తుంది అని చెప్పి మనము మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 960, ఇక్కడ కూడా 960, ఏమవుతుంది? 120 8s, కాస్ట్ ప్రైస్ ఈజ్ 800. ఇక్కడ చూడండి, 80 120 80 12s, కాస్ట్ ప్రైస్ ఈజ్ 1200. మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అయిందండి? 800 ప్లస్ 1200 2000 అయింది. మొత్తం కొన్న వేళ ఎంత? ఫస్ట్ ఇది సెకండ్ కలిపితే 2000. మొత్తం అమ్మిన వేళ ఎంత? 960 960. టోటల్ ఎస్పీ ఎంత అవుతుంది? 960 ప్లస్ 960 1920 అయింది. మొత్తం కొన్న వేళ 1920 అయింది, మొత్తం అమ్మిన వేళ 2000 అయిందంటే కాస్ట్ ప్రైస్ మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్ మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అంటే లాస్ కదా. ఎంత లాస్? 2000 మైనస్ 1920, 80 రూపీస్ లాస్. లాస్ పర్సెంటేజ్ అంటే ఏం చేస్తాము? లాస్ బై లాస్ ఆర్ ప్రాఫిట్ ఆల్వేస్ అండ్ కాస్ట్ ప్రైస్ అని చెప్పుకున్నాము. 80 బై మొత్తం కాస్ట్ ప్రైస్ 2000 ఇంటూ 100 చేస్తే చూడండి, 24% లాస్ వచ్చిందా లేదా? అదే మనం డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పుకుంది. అయితే ఎందుకు ఆల్వేస్ లాస్ వస్తుందంటే మీరు గమనిస్తే
ఇప్పుడు 20% ప్రాఫిట్ అన్నాము. ప్రాఫిట్ అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ, కాస్ట్ ప్రైస్ ఎక్కువ? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 960 ఉంది, అది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ అంటే కాస్ట్ ప్రైస్ నైన్ సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ కదా, అంటే 960 కంటే తక్కువ కదా. చూడండి 800 వచ్చింది మీకు, తక్కువ కదా. ఇక్కడ లాస్ అంటే అర్థమైంది, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కాస్ట్ ప్రైస్ మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 960 అయితే కాస్ట్ ప్రైస్ మోర్ దెన్ 960 అవుతుంది కదా సెకండ్ కేసులో. చూడండి ఎంత అయింది, 1200 అయింది. అంటే ఈ సెకండ్ కాస్ట్ ప్రైస్ అనేది ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ కదా, అవునా? సో సెకండ్ కాస్ట్ ప్రైస్ ఎక్కువైనప్పుడు ఈ 20% ఆఫ్ వాల్యూ ఇక్కడ ఇక్కడ ఉండే 20% వాల్యూ కంటే ఎక్కువ కదా, అందుకని ఆల్వేస్ లాస్ వస్తుంది, గమనించండి. రైట్, సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట మనకి. ఇదంతా జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ షార్ట్ కట్ గుర్తు లేకపోతే ఇట్లా మీరు ఒక ఎగ్జాంపుల్ అనుకొని చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది, కానీ ఎక్కువ టైం పడుతుంది. మనకి ఎగ్జామ్లో టైం ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ షార్ట్ కట్ బై హార్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అయితే. అదే కాస్ట్ ప్రైసెస్ ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు, ఎ ట్రేడర్ బాట్ ద టూ ఆర్టికల్స్ ఎట్ ద సేమ్ ప్రైస్, కాస్ట్ ప్రైసెస్ ఈక్వల్ అయినాయి, అండ్ 20% ప్రాఫిట్ ఒక దగ్గర, 20% లాస్ ఇంకొక దగ్గర. ఏమవుతుంది, ఏమవుతుందంటే నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది. ఎందుకు, మీకు ఎగ్జాంపుల్ చెప్పి ఫార్ములా చూపిస్తాను. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందామండి, రెండు కాస్ట్ ప్రైసెస్ ఈక్వల్ కదా. బాట్ ఇప్పుడు 20% ప్రాఫిట్ అంటే దేని మీద 20% ప్రాఫిట్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్. 100 రూపీస్ ఉంది, 20% ఆఫ్ 100 ఎంత అవుతుంది, 20 రూపీస్ అవుతుంది. లాస్ట్ 20% దేని మీద, కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంది, కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంటే అప్పుడు 20% వాల్యూ కూడా సేమ్ వస్తుంది కదా, లాస్ట్ 20 రూపీస్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ ఇక్కడ 20 రూపీస్ వచ్చింది, ఇక్కడ 20 రూపీస్ పోయిందంటే నెట్ పొజిషన్ నో ప్రాఫిట్ నో లాస్ కదా. అందుకని చెప్పి మనం ఏమంటామంటే, వెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ ఆర్ సేమ్, ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంటేజ్ కూడా సేమ్ ఉంటే, కొన్నవేళ సేమ్ ఉండాలి, పర్సెంటేజ్ రెండు సేమ్ ఉంటే, ఓవరాల్ పొజిషన్ అనేది నో ప్రాఫిట్ నో లాస్. అది గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ ఉంటేనేమో లాస్ అవుతుంది, దానికి ఫార్ములా నేర్చుకున్నాము. కాస్ట్ ప్రైసెస్ ఈక్వల్ ఉంటేనేమో నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది. ఓకేనండి, ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు చూద్దాం. ఏం థర్డ్ కేసు చూస్తే, మీరు ఎ ట్రేడర్ బాట్ ఆర్టికల్స్ ఎట్ ద సేమ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైసెస్ సేమ్ ఉన్నాయి, ఇంకేముందన్నాడు, ఈ సోల్డ్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ 20% ప్రాఫిట్, ఫస్ట్ది 20% ప్రాఫిట్ కమ్మాడు, సెకండ్ది 10% లాస్ కమ్మాడు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. ఎంత అంటే ఇప్పుడు 20 అన్నాడు, 10 అన్నాడు కాబట్టి 20 - 10 10% అవుతుందా? ఇక్కడ 20% వచ్చింది, ఇక్కడ 10% వచ్చింది కదా, నెట్ 10% అంటారా? కాదు. ఎందుకంటే మీకు షార్ట్ కట్ ఇస్తాను, దాని ముందు బ్యాక్గ్రౌండ్ ఇస్తానండి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కాస్ట్ ప్రైసెస్ ఈక్వల్ ఉండే కదా, 100 100 అనుకుందాం. ఇప్పుడు ప్రాఫిట్ 20% అన్నారు, 20% అన్నారు కదా, 20% ఆఫ్ 100 20 రూపీస్ అవుతుంది. లాస్ట్ 10% 10% ఆఫ్ 100 10 రూపీస్ అయింది. ఫస్ట్ దాని మీద ఏమో 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ దాని మీద 10 రూపీస్ లాస్ వచ్చిందంటే నెట్ ప్రాఫిట్ ఎంత అండి, నెట్ ప్రాఫిట్ ఎంత, 20 - 10 10 రూపీస్. నాకు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి, నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలన్నప్పుడు ఈ 10 రూపీస్ దేని మీద, ఒకటే ఆర్టికల్ మీద. ఇది నెట్ ప్రాఫిట్ ఓవరాల్ మొత్తం మీద కదా, మనకు ఓవరాల్ కావాలంటే మొత్తం మీద. మొత్తం మీద అంటే మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, మొత్తం మీద 100 రూపాయలు పెట్టాము బిజినెస్లో, ఎంత పెట్టాము ఇక్కడ 100, ఇక్కడ 100 200 పెట్టాము, అవునా? సో 10 రూపీస్ ఆన్ 200 పర్సెంటేజ్ అంటే 100, ఏమవుతుంది చూడండి, 2 జీరోస్ పోతుంది, 10/2 5% అయింది, అవునా? కానీ ఫస్ట్ రియాక్షన్ 10% అమ్మ కాదు, 5%. ఎందుకు, ఈ 10 రూపీస్ అనేది టూ ఆర్టికల్స్ మీద, రైట్? అందుకని మనం షార్ట్ కట్ ఏమని రాస్తామంటే, వెన్ సిపీస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ ఆర్ సేమ్, కాస్ట్ ప్రైస్ రెండు ఈక్వల్ ఉండి, ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఆర్ నాట్ సేమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, నాట్ సేమ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లాస్ పర్సెంటేజ్, కానీ ఏమి ఇక్కడ ఈక్వల్, సిపీస్ ఈక్వల్ అయినప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమిటి, P - L/2. పాజిటివ్ వాల్యూ ఉంటే ప్రాఫిట్, నెగిటివ్ వాల్యూ ఉంటే లాస్. చూడండి 20 - 10/2 పర్సెంటేజ్ ఎంత అయింది, 5% అయిందా లేదా, 10/2. ఇది మనకి షార్ట్ కట్ అనమాట, ఇది థర్డ్ మోడల్. ఇప్పుడు ఫోర్త్ మోడల్ చూద్దాం. బై సెల్లింగ్ 40 ఆర్టికల్స్ ఏ ట్రేడర్ కెన్ బై 50 ఆర్టికల్స్, ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. అంటే ఏంది, 40 ఆర్టికల్స్ అమ్మి 50 ఆర్టికల్స్ కొనగలడంట, 40 ఆర్టికల్స్ నా అమ్మిన వచ్చిన అమ్మగా వచ్చిన డబ్బుతోటి 50 ఆర్టికల్స్ కొనగలడంటే, దాని అర్థము 40 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్, 50 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ సేమ్ అనే కదా.
అలాంటప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అంటే, దీనికి నేను మీకు త్రీ డిఫరెంట్ అప్రోచెస్ చెప్తాను. ఒకటి ఎగ్జాంపుల్ తోటి చెప్తాను, ఇంకోటి లాజిక్ తోటి చెప్తాను, తర్వాత మీకు ఇంతకుముందు క్వశ్చన్స్ లాగానే షార్ట్ కట్ ఫార్ములా కూడా చూపిస్తాను. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ తోటి తీసుకుంటే ఎట్లా చేస్తాము, మీకు ఏం ఐడియా రాలేదు అనుకోండి. మీకు ఎందుకు ఎగ్జాంపుల్ తోటి చెప్తున్నానంటే, మీరు క్వశ్చన్ కొన్ని మోడల్స్ చేస్తామండి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కొత్త మోడల్ వచ్చింది అని అనిపించింది అనుకోండి మీకు, అప్పుడు ఏం చేయాలి, ఇట్లా ఒక ఎగ్జాంపుల్ అనుకొని చేస్తూ పోతే మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, బై సెల్ 40 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 50 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్. ఎందుకు 40 ఆర్టికల్స్ అమ్మి 50 ఆర్టికల్స్ కొట్టినాడు కాబట్టి. ఒక ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ అనుకున్నాను అనుకోండి, లెట్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 40 ఆర్టికల్స్ అమ్మితే ఎంత వస్తుంది డబ్బులు, 40 × 10 400 వస్తుంది. ఈ 400 రూపీస్ ఎన్ని ఆర్టికల్స్ కొనగలను, 50 ఆర్టికల్స్ కొనగలనంటే 50 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ 400కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా, ఈ రెండు ఈక్వల్ కదా. 50 ఆర్టికల్స్ 400 అయితే 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 400/50 58 రూపీస్ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ అనుకుంటే కాస్ట్ ప్రైస్ 8 రూపీస్ వచ్చింది, అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి, 10 - 8 2 రూపీస్ వచ్చింది. మనకి ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుందంటే 2/ ప్రాఫిట్ ఆర్ లాస్ దేని మీద, ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. సో 2/8 × 100 1/4 25% అని చెప్పొచ్చు. ఇది మనకి ఎగ్జాంపుల్ తోటి ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటిది, లాజిక్. లాజిక్ తోటి ఏం చెప్పొచ్చు అంటే, మీరు ప్రీవియస్ వీడియో మిమ్మల్ని అందుకనే చూడమన్నాను, ఆ ప్రీవియస్ వీడియోలో కాన్సెప్ట్స్ కానీ మీరు తరువుగా ఉంటే, 40 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 50 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ అయితే 1 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, 50/40 సిపి ఆర్ 5/4 సిపి. 5/4 అంటే 1 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ, ఎక్కువ కదా, ఎంత ఎక్కువ, 5/4 అంటే ఎంత ఎక్కువ అండి, 1/4 కదా, 1 కంటే ఎక్కువ, ఎంత ఎక్కువ, 1/4 ఎక్కువ. 1/4 ఎక్కువ అంటే ప్రాఫిట్ అని, 1/4 అంటే ఎంత పర్సెంట్ అని, 25% అని. సో 25% ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఇది లాజిక్. లేదు ఇంకా కావాలంటే మీరు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయండి, 5/4 అంటే ఏం రాయొచ్చు, 1.25 అని రాయొచ్చు. 1.25 సిపి అంటాం. ఒక సెల్లింగ్ ప్రైస్ 1.25 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత ఎక్కువ ఉంది, 1 కంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉంది, 0.25 ఉంది. 0.25 అంటే నథింగ్ బట్ 25% కదా, దట్ ఈస్ 25% కాదా. లేదు ఇంకా చూడండి, 1.25 అంటే 125/100 అని రాయొచ్చు, 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, 10% ప్రాఫిట్ ఉంటే 110 అంటాము, 20% ప్రాఫిట్ ఉంటే 120% అంటాము అని చెప్పుకున్నాము. ఇక్కడ వన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే అర్థమైంది, 25% ఎక్కువ ఉందనే కదా, 25% ఎక్కువ ఉందంటే 25% ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఓకేనండి, ఫైన్. ఇది సెకండ్ అప్రోచ్. థర్డ్ షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే, ఇక్కడ చూడండి 40 ఆర్టికల్స్, ఇది ఏంటిది, 40 అనేది నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తువులు, 50 ఆర్టికల్స్ బాట్, ఇది అమ్మిన కొన్న వస్తువులు. ఫార్ములా ఏంటంటే అండి, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎస్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఎస్ అనేది ఏంటిది నంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి నంబర్ ఆఫ్ ఆర్టికల్స్, దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ సి మైనస్ ఎస్ బై ఎస్. ఇక్కడ మనం అమ్మిన వస్తువులు ఎన్ని, 40, కొన్న వస్తువులు ఎన్ని, 50. ఇప్పుడు ఏం రాస్తాం ఈ ఫార్ములాలో, 50 - 40/40 × 100 రాస్తే ఏమవుతుంది, 10/40 × 100 1/4 మనకి ఎంత అవుతుంది, 25% అవుతుంది. ఇది మనకి థర్డ్ అప్రోచ్ అనమాట. ఇట్లా మనము డిఫరెంట్ అప్రోచెస్లో సేమ్ క్వశ్చన్ చేయొచ్చు. ఇవి కొన్ని మోడల్స్ అనమాట. ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టైప్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ తోటి కలుద్దాము. థ్యాంక్ యూ.